హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొడుకలిసే కథ పేరు, కథ పేరు రాజరాజ చామంతి మహారాజు కథ. రాజమై నంపు మహారాజు నీల సీల నిమ్మవతి కథ. రాజరాజ చామంతి మహారాజు కథ
అబ్బాబా తమ్ముడు వచ్చినాక అవయ్య ప్రాణం అయినప్పుడు తమ్ముడు రీసింగ్ అంత చెదిరి వేసిన అవయ్య రాజు ఎవరి ఎవరికి అల్లగడ్డ వచ్చిందాడు అన్నకు సైజు తమ్ముడు తమ్ముడు సైజు వందలు అన్నాడు వాడి గారు ఎవరికి అల్లగడ్డ వచ్చిందాడు అయ్యయ్య కాదు సారిపోతే చెయ్యాసరా చెయ్యి సారిపోతే కారాసరా నీతోడ వచ్చినాడు తమ్ముడు వెనకండి ఇలా సీల మనలు తమ్ముడు నీ సేదలు వెళ్ళిపోతాడు ఎప్పటికల్ వెనకన అన్న కట్టవత్తే తమ్ముడన్న తమ్ముడు కట్టవత్తే అన్న అన్నారు తమ్ముడు బయలవరాయ ఎప్పటికల్లా అవ్వలేని కొడుకైతాడు అయ్యలేని కొడుకైతాడు సక్కదనములు ఏది వెనక అన్నదమ్ముల బలగం అంతరికే లేకపాయన రాజా నీ తోడబుట్టిన తమ్ముని వెనక నీ అంతరి తిలకలను చూసి నీ కడప పుట్టిన కన్న కొడుకటి ఎక్కువ చూసుకోమన్నారు రాజా నీ తమ్ముడు పైన అయ్య కాలం చేసి పోయినాక రాజరాజ మైనప్ప మహారాజు వెనక తమ్ముని సేద పట్టుకొని తోడబుట్టిన తమ్ముడు వెనక మాకు అవ్వయ్య లేరు కాబట్టి అడవిల బాల మాయలా రాజమైనప్ప మర తమ్ముని సేద పట్టుకోని అబ్బా నా తమ్ముని రేపటికల్లా తెలియగల పిల్లలు రేపటికల్లా నా తమ్ముని వెనక మరపయ్య లేకుండా మీరు దాదుకున్న మాటకుంటే తోడబుట్టిన తమ్ముడు రేపటికల్లా ఏమనుకున్నా అబ్బాబా మావయ్య లేకుండా మా తోడబుట్టిన అంతమైన పురాధన తెలియ కల్లని చేసినాని రాజమైన పురాధ తమ్ముని పట్టుకున్నాడే
కలివితోడి కలివి చేసినాక అంటే అంటే రోజులు గడవంగ మరి అన్న మైనపుర ఒకరు కాస్తున్నా ఏడుగురు కొడుకులు అన్న చత్రిక బలిక రాజులు కూడా పుట్టిన నువ్వు సంతాన బలమైంది అగు ఆ తమను నిలసిన మారాదు ఆడపిల్లని మోదీ కడుపు అన్న పాయనే నీలసిన మరో సంతాన బలం లేదు తమను నీలసీన పెట్టుకొని తొమ్మిది రాజా దేశం వెంకట రాజు మీద కూర్చున్నారు అన్నమైన కుమారు తమను నీలసీన రాజ్యం పరిపాలించుకుంటే ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఉండగా ఆడిపిల్లలు నడికిన బాల నిమ్మవతి దేవి ఇంటి కాడమే నడికిన తోడు అయ్యయ్య నా యారాలు ఏడుగురు కొడుకులే కదరా ఏడుగురు కొడుకులాయన కను కాకపోయినని ఆడుగులు వెనుకల బాల నిమ్మవతి దేవి పిల్లగల మీద ప్రేమ కూర్చున్న పెద్దలార గుణవంతులారా అందుకే నగవలారా కళారిప్పటికప్పటి గణితుడిగా తల్లి నిమ్మవతి దేవి ఏమనుకున్నది భగవంత నాతోటి ఆరాలు ఏడుగురు కొడుకులు పుట్టిన గర్భాన కొడుకుల బిడ్డల సంతానం లేకపోయాన ఇప్పటికప్పటి గణితుడు లోకం మీద లంగ పేరు మొయ్యొచ్చు దొంగ పేరు మొయ్యొచ్చు కాని మొయ్యరాని నిందే పుట్టిందన్నారమ్మా శరరాజు కచ్చరి గడవరుడు కచ్చరి బయటికి వెళ్ళిపోయిన మనసులు బాధ భర్తతో చెప్తున్నానమ్మా నా భర్త పది మందిని చెప్పే ప్రపంచ ధీరుడే మరి వాళ్ళ ఆడదాని కచ్చరి కాడిపోతే నా భర్త నా మీద ఇంత కోపం మీద ఉంటాడు నా చేతి కింద ఉన్న దాసిదాన్ని ఎంబడి పెట్టుకొని కచ్చరి బయటికి వెళ్ళిపోతున్నానమ్మా ఇంటి లోపల ఏం పని చేస్తానంటే టీవీ వేడి చేస్తున్నానవ్వా టీవీ వేడి చేసినాక మళ్ళీ కలుగుతామమ్మా టీవీ కాదు టీవీ వేడి చేస్తున్నా మరి ఒక మాటనమ్మా వాళ్ళు ఎందుకో పిలవలేదే మరి కచ్చరికాయ పోతున్నాయి నా అతను వస్తావా కచ్చరికాడు చాలా సంతోషం అవుతుందవ్వా ఎందుకంటే వానవ్వా నెలల పోతా నుంచి సెప్టెంబర్ దాకా కరోనా ఏమంట వచ్చిందో గడపడప్పుడు ఉన్న కాలు గడపడతా పెడతలేవు పెళ్లి లేవు పేరంటాలు లేవు సారి ఫంక్షన్ లేవు కర్తయ్య ఫంక్షన్ లేవు ఆఖరికి ముందాగా బరాని షాపు కూడా బంద్ అయినాయి ఎటువంటి వీలు అవుతలేదు కానీ రమ్మన్నావు కాబట్టి నేను వచ్చిన అనుకో నాలుగు వాడలు తిరగచ్చు నలుగురు మనుషులతో మాట్లాడచ్చు ఆరాలు చుట్టాలు గిట్టలతో అందరితో పోదాం బాగా Thank you.
అయ్యో బిడ్డ ఎందుకు సిగ్గైతున్నారు గంటగారు, నీ భర్త కదా? ఏ నా భర్తనే గాని పది మంది ఏ భార్య అయినా భర్త పేరు చెప్పాలి, వెళ్తాను చూపిస్తారు. అరే భర్త పేరు చెప్తే ఎంతైనా అర్థం అన్నారు, వెళ్తాను చూపించాలి. సూపర్ నా భర్త హీరో సమర సింహారెడ్డి అన్న నా భర్త గంట. సమర సింహారెడ్డి బాలకృష్ణ సినిమా తొడగొట్టి రైలు ఆగినాయి, అదే నా భర్త తొడగొట్టి అనుకో మీద హెలికాప్టర్ అంత పవర్ఫుల్ ఆయన ఏదంటావా చూసుకోడు గుట్టి పెడతారు చూస్తున్నాడు మీ అన్న మా బావ రెడీ ఉన్నాడు అక్కడ పెద్ద గుట్టి పెడుతున్నాడు. ఉండేదాని బామా పది మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కడిగైతే మొగలు పలుపుతున్న మొగలు విలువడమ్మాప్పటికి ఏమన్నారు బామా, మగవాళ్ళ విలువ కాపాడు ఆడవాళ్ళని, మగవాళ్ళ విలువ తీపించేది ఆడవాళ్ళే అన్నారమ్మా. అయ్యే బామా నీ అన్నవాళ్ళు నీకు ఎవరు లేకపోయా, నా అన్నవాళ్ళు నాకు ఎవరు లేకపోయా కదనే ఉండేదాని కాచిరగా